బడుగు బలహీన వర్గాల కోసం ఇందిరా పార్క్ వద్ద చేపడుతున్న ధర్నాకు వెళ్తున్న మాజీ జెడ్పీటీసీ శ్రీకాంత్ గౌడ్ని సంగారెడ్డి జిల్లా పటంచెరు వద్ద అక్రమంగా అరెస్ట్ చేయడాన్ని తీవ్రంగా ఖండించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఇన్ని రోజులకు రాష్ట్ర ముఖ్యమంత్రికి దళితులు గుర్తొచ్చారని, దానిని మేము స్వాగతిస్తున్నామని, ఇంతలోనే సీఎం కేసీఆర్ కుటిల బుద్ది చేపడుతూ హైదరాబాద్ ఎన్నికల నేపథ్యంలో మా స్వలాభం కొరకు అక్కడే ఈ పథకాన్ని ప్రారంభిస్తున్నామని తానే చెప్పడం సీఎం కేసీఆర్ కుటిల బుద్ది బయటపడిందని మండిపడ్డారు. తెరాస పార్టీకి హుజరాబాద్ లో అభ్యర్థి కూడా దొరకడం లేదని ఎద్దేవా చేశారు. స్థానిక ఎమ్మెల్యే కూడా తమ నియోజకవర్గ బడుగు బలహీన వర్గాలు అభివృద్ధి చెందాలంటే వెంటనే రాజీనామా చేయాలని కోరారు. భారతదేశంలోనే అత్యంత రెవెన్యూ వచ్చే పటాన్చెరు ప్రాంతం కాలుష్యంతో నిండిపోయింది తప్ప అభివృద్ధిలో శూన్యమని, ప్రగల్భాలు పలికే తెరాస పార్టీకి రోజులు దగ్గర పడ్డాయని, సీఎం కేసీఆర్ బంధులు పెడితే రాబో రోజుల్లో రాష్ట్ర ప్రజలు తెరాసని బొంద పెడతారని మండిపడ్డారు. ఉన్న ఎమ్మెల్యేలను అంటే వీళ్ళు పని చేస్తలేరన్న సంగతి తెలంగాణ ప్రజానికి ఆయన తెలిసిపోయి రాజీనామా చేయమని పెద్ద ఎత్తున డిమాండ్ చేస్తూ ఉన్నారు. ప్రజల నాడిని ఇప్పటికైనా పసిగట్టి ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను నెరవేర్చే దిశగా కేసీఆర్ గారు పయనిస్తే బాగుంటుంది. 10 లక్షలు దళిత బంధు అని పెట్టిరు. ఇప్పటికైనా దళితులపైన మీకు ఉన్న చిత్తశుద్ధికి మేము సంతోషిస్తూ ఉన్నాం. కానీ అందులో కూడా మీ కుటుంబ బుద్ధి నీచ బుద్ధి బయటపెట్టుకున్నారు. నేను రాజకీయ నాయకుడిని, అక్కడ ఎన్నికలు ఉన్నాయి కాబట్టి అక్కడ పెడుతున్నా అంటే మిగతా తెలంగాణ ప్రాంతంలో ఉన్న దళిత బడుగు బలహీన వర్గాలు చూసుకుంటూ ఊరుకుంటారని అనుకుంటున్నావా నువ్వు? నువ్వు వేస్తున్న ఎత్తుకు పై ఎత్తులు, నీ నక్క జిత్తులు అన్నీ కూడా తెలంగాణ ప్రజలకు పసిగట్టిరు. దుబ్బాకల జిహెచ్ఎంసీలో ఏదైతే రిజల్ట్ వచ్చిందో దానికి 100 రెట్లు నిన్నగా నిన్నీడ అదే ఆ కాలువలలో తొక్కడం గ్యారంటీ. నీకు ఇప్పటికీ క్యాండిడేట్ దొరుకుతలేడు తెలంగాణలో హుజరాబాద్కు. అంటే నువ్వు ఎంత పర్సనల్గా తీసుకుంటున్నావో ఈ యొక్క ఎన్నికలను ఇది చూస్తేనే అర్థమవుతా ఉన్నది. నువ్వు బీసీలకేమో ఉప్పల్ బగాయట్లో కోకాపేటలో మనుషులు సంచరించని కనీసం అడుగు కూడా వేయటం జాగలిస్తావు. దొరలకేమో తీసుకొచ్చి హైటెక్ సిటీలో జాగలిస్తావు. అంటే నువ్వు కేటాయించిన జాగాలలో కూడా నువ్వు తారతమ్యం ఎంత క్షుణ్ణంగా తెలంగాణ ప్రజలకు అర్థమయ్యేటట్టు చూపిస్తున్నావు. అంటే దొరలు ఎక్కడుండాలి, బడుగు బలహీన వర్గాలు ఎక్కడుండాలి, నీ దృష్టిలో తెలంగాణలో ఉన్నటువంటి ప్రజానీకం పైన, బడుగు బలహీన వర్గాల పైన ఎంత నీచమైన చిన్న చూపు ఉన్నదన్నదో మరొకసారి రుజువు చేసుకున్నావు. నీకు చిత్తశుద్ధి ఉంటే ఇప్పటివరకు ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చు. ఇట్లా ధర్నా పెట్టంగానే అరెస్ట్ చేయడము, ఏదైనా అన్యాయం జరిగి దాని గురించి గొంతెత్తగానే వాళ్ళ గొంతును ఒక్కటి కేసులు పెట్టడము ఇది కాదు. నేను ఇక్కడ ఉన్న స్థానిక శాసనసభ్యుడిని కోరుతా ఉన్నా, పెద్ద ఎత్తున నీపైన కూడా ఈరోజు సోషల్ మీడియాలో నడుస్తూ ఉన్నది. నువ్వు రాజీనామా చేస్తే ఆ హుజూర్ నగర్ లాగా, లేకపోతే హుజూరాబాద్ లాగా, లేకపోతే వేరే ప్రాంతాలలో ఎట్లయితే జరిగిందో, ఈడికి కూడా ఒక 2000 కోట్లు వస్తాయి, ఈడ కూడా దళిత బంధు వస్తుంది, ఈడ కూడా నాయి బ్రాహ్మణులకు వాళ్ళకు 10 లక్షల రూపాయలు ఏదైతే ఇస్తానో అబ్బొస్తాయని చెప్పి అందరు మాట్లాడుతూ ఉన్నారు. నీకు ఏమాత్రం ప్రజలపైన, ఇక్కడ ప్రాంత అభివృద్ధిపైన చిత్తశుద్ధి ఉన్నా నువ్వు ఒక్కసారి కోరుకునేది ఏంటంటే రాజీనామా చెయ్యి. రాజీనామా చేస్తేనన్నా అభివృద్ధి చెందుతుంది. నువ్వు చేసే అభివృద్ధి అభివృద్ధి అనుకుంటున్నావా? పటాన్చెరు అనేది మొత్తం ప్రపంచంలోనే పేరెన్నిగా ఉన్నట్టు ఒక పారిశ్రామిక ప్రాంతం, రియల్ ఎస్టేట్ పరంగా అగ్రగామిగా, భారతదేశంలోనే అగ్రగామిగా ఉన్న ప్రాంతం. వీటికి ఎంచి వచ్చిన ట్యాక్స్ అంతా ఎక్కడ పోతున్నది? వీటికి ఎంచి మనం దేశానికి ఒక తలమానికంగా చెప్పుకుంటా ఉన్నాము. రాష్ట్రంలో అత్యధికంగా ట్యాక్స్ కట్టే పటాన్చెరు నియోజకవర్గం నువ్వు ఏ మేర అభివృద్ధి చేస్తున్నావు? ఆడ ఈడ మోరిలకాడి ఇలవడి మొత్తం 7 ఏళ్ల నుంచి మోరిలకాడి ఇలవడాలి, ఫోటో దిగాలి, ఏదన్నా రిబన్ పట్టుకోవాలి, ఫోటో దిగాలి. కానీ 7 గుంతలాడినే ఒకసారి జిన్నారం రోడ్డు కానీ, గుమ్మడిదాల రోడ్డు కానీ, లేకపోతే మన బొల్లారంలో కాలుష్యం కానీ, పటాన్చెరులో కాలుష్యం కానీ, రామచంద్రపురం ఊర్లలో ఉన్న పరిస్థితులు ఒకసారి తిరుగుతుండగా రోజు 2 కోట్ల బండ్లలో కదలకుండా తిరిగితే కాదు. స్థానికంగా ప్రజలు ఇప్పుడు యువతకు ఉద్యోగాలు లేవు, మహిళలకు లోన్లు లేవు, రైతులు అనేక రకంగా ఇబ్బందులు పడతా ఉన్నారు. ఇంత పెద్ద పారిశ్రామిక ప్రాంతం, యువకులు ఉద్యోగాలు లేక చదువుకొని, పెద్ద చదువులు చదువుకొని తల్లిదండ్రులకు భారమై తిరుగుతూ ఉన్నారు. ఈరోజు నీ అభివృద్ధి ఏ మేర జరిగింది, ప్రాంత అభివృద్ధి ఏ మేర జరిగింది, బేరీ చేసుకో ఒకసారి. కేసీఆర్ గారికి ఇంకొకసారి హెచ్చరిస్తూ ఉన్నా, బడుగు బలహీన వర్గాలు ఎస్సీ ఎస్టీ బీసీలు కళ్ళు తెరిచిరు. ఈరోజు నీ పతనం స్టార్ట్ అయింది. నువ్వు బంధువులు పెట్టుడు కాదు, నిన్ను బొందవేతుడు ఖాయం. థ్యాంక్ యూ.